అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పతివ్రత. రచయిత ఆధోని భాషా గారు. ఇక కథలోకి వెళితే, ఆఫీసులోని నా సీట్లో కూర్చొని ఫైలు చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి జేబులో సెల్ ఫోన్ మోగింది. బయటికి తీసి చూస్తే స్క్రీన్ పైన అమ్మ నెంబర్ కనపడింది. నా మనసు ఏదో కీడు శంకించింది. సెల్ ఆన్ చేయగానే అమ్మ ఆందోళనగా పలికింది. ఒరే రాజేష్, నీ వదిన మరలా ఆత్మహత్యాయత్నం చేసిందిరా. వంటింట్లోకి దూరి తలుపేసుకొని ఒంటికి నిప్పంటించుకోబోయింది. సమయానికి మన రాముడు చూసి అడ్డుకున్నాడు. సావిత్రి చీరకు నిప్పు అంటుకునేలోగా తలుపు గొల్లెం విరగ్గొట్టి లోపలికెళ్ళి ఒంటిమీద నీళ్లు పోసి ఆర్పేశాడు. తనని అడ్డుకున్నాడనే కోపంతో సావిత్రి అప్పడాల కర్రతో రాముడి నెత్తిమీద బలంగా కొట్టింది. వాడి తల చిట్లింది. చాలా రక్తం కారింది. నేను మీ నాన్న వాడిని దేవీ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తున్నాం. వాడికి రక్తం ఎక్కించాల్సి వస్తుందేమో. వాడి రక్తం నీ రక్తం ఒకే గ్రూపు కదా. నువ్వు నేరుగా దేవీ నర్సింగ్ హోమ్కొచ్చి నీ రక్తం ఇస్తే బాగుంటుంది. అమ్మ మాటలు విని జవాబు చెప్పటానికి నాకు నోరు పెగల్లేదు. 2 సంవత్సరాల క్రితం అన్నయ్య హఠాత్తుగా బైకు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచే వదిన మతిస్థిమితం కోల్పోయింది. పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఎంతమంది సైక్రియాటిస్టులకు చూపించినా, ఎన్ని కౌన్సిలింగులు చేసినా ఆమెలో మార్పు రాలేదు. కొన్నాళ్ల క్రితం రైలు కింద పడాలని ప్రయత్నించింది. అప్పుడు కూడా రాముడే కాపాడాడు. ఇప్పుడు కూడా ఆమెను రక్షించి ఆమె చేతిలో గాయపడ్డాడు. ఇలా 2 సార్లు వదినని కాపాడిన రాముడు నిజానికి మా కుటుంబ సభ్యుడు కాదు, మా ఇంట్లో పనిచేసే నౌకరు. వదిన మతిస్థిమితం కోల్పోయినప్పటి నుంచి ఆమె కదలికలని గమనిస్తూ ఆమెను చిన్న పాపలా చూసుకుంటున్నాడు. ఏరా, నేను చెప్పింది విన్నావా? ఫోన్లో అమ్మ గొంతు విని ఆలోచనల్లోంచి తేరుకున్నాను. విన్నానమ్మా, ఆఫీస్కి సెలవు పెట్టి వెంటనే ఆసుపత్రికొచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి లేచాను. ఆఫీస్కి సెలవు పెట్టి ఆగమేఘాల మీద నర్సింగ్ హోమ్కి చేరుకున్నాను. తలకి కట్టుతో బెడ్పై నీరసంగా పడుకున్న రాముడిని చూసి నాకు జాలేసింది. ఏ జన్మలో మాకు రుణపడ్డాడో కానీ ఈ జన్మలో అతను ఇలా రుణం తీర్చుకుంటున్నాడు అనిపించింది. నా రక్తం ఓ బాటి లెక్కించాక రాముడి ముఖంలో నీరసం తగ్గింది. తర్వాత నేను అమ్మా నాన్నలతో వదిన గురించి కాసేపు చర్చించాను. సావిత్రిని భరించటం ఇక మా వల్ల కాదు. ఆమెను మెంటల్ హాస్పిటల్లో చేర్చక తప్పదు అంది అమ్మ. నేను జవాబు చెప్పబోతే నాన్నగారు అడ్డుకున్నారు. కాసేపట్లో నీ సుందరం మామయ్య వస్తున్నాడు. నీ వదిన గురించి అతనితో చర్చించి తుది నిర్ణయం తీసుకుందాం. ప్రస్తుతం ఇంట్లో నీ భార్య ఒంటరిగా ఉంది. సావిత్రి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. నువ్వు వెంటనే ఇంటికెళ్ళు, నీ భార్యకు తోడుగా ఉండు అన్నారు ఆయన. నేను నాన్నగారి సూచన పాటిస్తూ వెంటనే ఇంటికి చేరుకున్నాను. వాకిట్లోనే నా భార్య లలిత ఎదురైంది. రాముడికి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. మరేం పర్వాలేదు, రక్తం ఎక్కించాక కోలుకున్నాడు. వదిన ఎక్కడుంది అంటూ ఆత్రంగా అడిగాను. తన గదిలో ఉంది, బయటకు రాకుండా తలుపుకి గొల్లెం పెట్టాను అంది లలిత. నేను వదిన గది దగ్గరకు వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూశాను. వదిన ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకొని అమాయకంగా నిద్రపోతోంది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. నేను నా గదిలోకి వెళ్ళి మంచంపై వాలాను. కందిరీగల్లా ఆలోచనలు ముసురుకున్నాయి. ఒకప్పుడు చీమకు కూడా హాని తలపెట్టని వదిన ఇప్పుడు తన ప్రాణాలు కాపాడిన రాముడి తల చిట్లిపోయేలా కొట్టిందంటే నమ్మశక్యం కాలేదు. అన్నయ్య చనిపోయిన తర్వాత వదిన మనస్తత్వంలో ఇంతటి క్రూరత్వం ఎందుకొచ్చిందో అంతుపట్టలేదు. మా అమ్మా నాన్నలకు నేను అన్నయ్య ఇద్దరమే సంతానం. మా వదిన సావిత్రి నాన్నగారి బాల్యమిత్రుడి కూతురు. అన్నయ్య సావిత్రి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చే వరకు వారి ప్రేమ కొనసాగింది. తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అన్నా వదినల ప్రేమకథ సుఖాంతం కావటంతో రాముడు ముఖ్య పాత్ర పోషించాడు. నిజానికి రాముడు మా ఇంటి నౌకరు కాదు. అతను సావిత్రి పుట్టింటి నుంచి వచ్చాడు. రాముడి తండ్రి సావిత్రి వారింట్లో పనిచేసేవాడు. రాముడికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారట. అనాథగా మారిన రాముణ్ణి
సావిత్రి తల్లిదండ్రులు తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అప్పుడు సావిత్రికి 7 వయస్సు. రాముడు, సావిత్రి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ పెరిగారు. సావిత్రి తనకేం కావాలన్నా రాముడికి చెప్పేదట. ఆమె పనులన్నీ రాముడు చేసి పెట్టేవాడు. అన్నయ్య, సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ ఒకరి నుంచి మరొకరికి బట్వాడా చేసే పోస్ట్మ్యాన్ పాత్ర కూడా రాముడే పోషించాడు. చివరికి తన ప్రేమ సంగతి తల్లిదండ్రులకు చెప్పటానికి సావిత్రి సంకోచిస్తే ఆ పని కూడా రాముడే చేసి వారిద్దరి వివాహం కుదిరేలా చేశాడు. ఇరు కుటుంబాల వారు ఆదర్శవంతులు కావటంతో కట్న కానుకలు లేకుండానే వివాహం జరిగిపోయింది. మెట్టినింట్లో సావిత్రికి అలవాటయ్యే వరకు ఆమె పనులు చేసి పెట్టడానికి పెళ్లికూతురు వెంట రాముడిని పంపించారు సావిత్రి తల్లిదండ్రులు. చెప్పిన పని చిటికెలో చేసి పెట్టే రాముడు మా ఇంటిల్లి పాదికి తెగ నచ్చేశాడు. పైగా అతను పరమ నిజాయితీపరుడు. అందుకే రాముడు శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండేలా మేం సావిత్రి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించాం. నేను సరదాగా అప్పుడప్పుడు వదినతో అనేవాడిని, వదిన, నువ్వు పుట్టింటి నుంచి కట్న కానుకలు తేలేదు కానీ రాముడి రూపంలో ఓ మంచి కానుక తీసుకొచ్చావు అనగానే వదిన కిలకిలా నవ్వేసేది. పెళ్ళీడొచ్చినా రాముడు పెళ్లి చేసుకోలేదు. మొదట సావిత్రి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలనుకున్నారు. సావిత్రి పెళ్ళయ్యే వరకు తాను చేసుకోనన్నాడు. తర్వాత అతను మా ఇంటికొచ్చాక మేం కూడా వివాహ ప్రస్తావన తీసుకొచ్చాం. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తాను వివాహం చేసుకుంటే సావిత్రి పనులు చెయ్యటం కష్టమవుతుందనుకున్నాడు కాబోలు. తన కోసం ఇన్ని త్యాగాలు చేసిన రాముడిని వదిన ఎందుకు శత్రువులా చూస్తుందో నాకు అంతుపట్టలేదు. వదిన మనస్తత్వం మాకు మొదటి నుంచి అర్థం కాలేదు. ఏకైక సంతానం కావటంతో ఇంట్లో అతిగారాభంగా పెరిగింది. అన్నయ్యను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది. ఏమాట కామాటే చెప్పుకోవాలి, నా భార్య కూడా నన్ను అంతగా ప్రేమించలేదు. ఈ సృష్టిలో ఓ తల్లి మాత్రమే తన బిడ్డను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించగలదు. అది సృష్టి కొనసాగటానికి ప్రకృతి చేసిన ఏర్పాటు. కానీ వదిన కూడా అన్నయ్యను ఓ తల్లిలాగే ప్రేమించిందంటే అది అతిశయోక్తి కాదు. అన్నయ్య పట్ల వరదలా పొంగే ప్రేమను చూసి ఒక్కోసారి నాకు భయం కలిగేది. అది ప్రేమ కాదు, వ్యామోహం అనిపించేది. వదినకు పిల్లలు పుడితే భర్త మీద ప్రేమ పిల్లలపైకి వెళుతుందనుకున్నాను. కానీ పెళ్ళై 5 గడిచిన వదినకు పిల్లలు పుట్టలేదు. ఎందరో డాక్టర్లకు చూపించారు. ఇద్దరిలోనూ లోపం లేదని తెలిసింది. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలన్నారు. ఆ అదృష్టం కోసమే అన్నా వదినలు ఎన్నో గుడులు, దర్గాలు, చర్చిలకు తిరిగారు. ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. అయినా దేవుడు కరుణించలేదు. పిల్లలు లేరని అన్నయ్య ఎప్పుడైనా బాధపడినా వదిన ఎన్నడూ బాధపడలేదు. భర్తనే చంటిబిడ్డలా చూసుకునేది. ఎల్లప్పుడూ అన్నయ్య యోగక్షేమాల గురించే ఆలోచించేది. ఆ రోజు జరిగిన ఘటన నాకింకా గుర్తుంది. ఆ రోజు రాత్రి అన్నయ్య ఆఫీస్ పని మీద ట్రైన్లో హైదరాబాదు బయలుదేరాడు. ట్రైన్ మర్నాడు తెల్లవారుజామున హైదరాబాదు చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారగానే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాదులో భూమి కంపించిందని, జనం ఆందోళనగా ఇళ్లల్లోంచి బయటకొచ్చారని వార్తల్లో చెప్పారు. అప్పుడు వదిన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అన్నయ్యకు ఫోన్ల మీద ఫోన్లు చేసింది. కానీ ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో మరింత కంగారు పడింది. తర్వాత హైదరాబాదులో తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి విసిగించింది. అది చిన్న భూకంపమని, భూకంపం వచ్చిన సమయానికి అన్నయ్య ఇంకా హైదరాబాదుకే చేరుకోలేదని మేము ఎంత చెప్పినా వదినలో ఆందోళన తగ్గలేదు. చివరికి అన్నయ్యే ఫోన్ చేసి తాను ఇప్పుడే హైదరాబాదులో క్షేమంగా రైలు దిగి ఫోన్ స్విచ్ ఆన్ చేశానని చెప్పాక వదిన శాంతించింది. అన్నయ్య పట్ల వదినకు గల మితిమీరిన ప్రేమకు ఇంకెన్నో ఉదాహరణలున్నాయి. భర్త దీర్ఘాయుష్షు కోసం ఆమె ఎన్నో వ్రతాలు పూజలు చేసేది, నోములు నోచేది. అంతేకాదు, మా పక్కింట్లో ఉండే మార్వాడీ స్త్రీలు ఆచరించే ఉత్తరాది కర్వా చౌత్ సంప్రదాయాన్ని ఎంతో నిష్టగా పాటించేది. వారితో పాటు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం చూసే వరకు ఏమీ తినేది కాదు. ఇక అన్నయ్య తుమ్మినా దగ్గినా ఆమెకి కంగారే. హడావుడిగా డాక్టర్ దగ్గరికి పిలుచుకుపోయేది లేదా దిష్టి తీసేది. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టమనేది. ఒకవేళ అన్నయ్య ఆమె మాట వినకుండా మొండిగా ఆఫీస్కి వెళితే భర్తకి తోడుగా రాముడిని పంపించేది.
అన్నయ్య పట్ల వదినకున్న పిచ్చి ప్రేమను చూసి నేను ఆమెను ఆట పట్టించేవాడిని. వదిన, ఓ రాక్షసుడి ప్రాణం చిలకలో ఉండేదని, ఆ చిలకని ఇబ్బంది పెడితే రాక్షసుడు ఇబ్బంది పడేవాడని చిన్నప్పుడు మా బామ్మ కథ చెప్పేది. నీ స్టోరీ కూడా అచ్చం అలాగే ఉంది. నీ ప్రాణం అన్నయ్యలో ఉంది, ఆయన తుమ్మితే నీకు జలుబు చేస్తుంది అనేవాడిని. నా మాటలకు వదిన మొదట గలగలా నవ్వేసి తర్వాత అనేది, మర్రి గారు, మీ అన్నయ్యను చిలక అంటే ఒప్పుకుంటగాని నన్ను రాక్షసితో పోలిస్తే మాత్రం ఊరుకోను అంటూ చిరుకోపం ప్రదర్శించేది. అన్నా వదినల అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్ను కుట్టింది కాబోలు. ఓ రోజు ఇద్దరిని శాశ్వతంగా విడదీసింది. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న అన్నయ్య బైకును ఓ బస్సు గుద్దేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా అన్నయ్య ప్రాణం పోయింది. అన్నయ్య శవం చూసి మేము చిన్నపిల్లల్లా విలపించాం. వదినైతే గుండె పగిలి చచ్చిపోతుందనుకున్నాం, కానీ అలా జరగలేదు. భర్త చనిపోయాడనే నిజాన్ని వదిన నమ్మనే లేదు. భర్త శవం చూసి పెదవి విరుస్తూ, ఈ శవం ఎవరిదో, పాపం మా ఆయన హైదరాబాద్కెళ్లారు, అక్కడ ఆఫీస్ పని ముగియగానే తిరిగొస్తారు అంటూ అందరికీ చెప్పసాగింది. హఠాత్తుగా భర్త శవం చూసి ఆమె మతి చెలించిందని మాకు బోధపడింది. కానీ అంత్యక్రియల తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. భర్త కోసం రోజు వాకిట్లో నిల్చొని ఎదురు చూసేది. ఆయన సెల్ నెంబర్కి ఫోన్లు చేసేది. ఆయన ఆఫీస్కి ఫోన్ చేసి ఎప్పుడొస్తారని అడిగేది. ఒక్కోసారి అన్నయ్య వస్తున్నాడని హడావుడిగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు దిగిన వారిని భర్త గురించి ఆరా తీసేది. అన్నయ్య ఈ ప్రపంచంలో లేరని మేం ఎన్నిసార్లు చెప్పినా వదిన మా మాటలు నమ్మలేదు. పైగా మమ్మల్నే మందలించేది, అపశకనం పలకొద్దు, నువ్వే చెప్పు రాముడు, మా ఆయన హైదరాబాద్కి వెళ్ళారు కదా అంటూ రాముడిని అడిగేది. అతను నిజం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయేవాడు. దాంతో వదిన రాముడు తన మాటని సమర్థిస్తున్నాడనుకునేది. ఇలా కాదని ఓ రోజు మేం రాముడిని నిలదీశాం. అప్పుడు అతను వాస్తవం చెప్పేశాడు. వదిన కోపంగా రాముడి చెంపలు ఎడాపెడా వాయించింది. తర్వాత గుండె లవిసేలా ఏడ్చింది. ఇప్పటికైనా ఆమె నిజం గ్రహించినందుకు ఊరట చెందాలో, లేక ఆ నిజం ఆమె గుండెల్ని బ్రద్దలు చేసినందుకు బాధపడాలో మాకు అర్థం కాలేదు. కూతురు పరిస్థితి చూసి కలత చెందిన వదిన తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ వదిన ఒప్పుకోలేదు. పెళ్లి కాగానే నాకు పుట్టింటితో బంధం తెగిపోయింది, ఇప్పుడు నేను మీకు పరాయిదాన్ని, భర్త ఇల్లే నా ఇల్లు అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో ఆమె తల్లిదండ్రులు చేసేది లేక కూతురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. కాలమే వదినలో మార్పు తీసుకొస్తుందనుకున్నాం, కానీ ఒంటరితనం ఆమెను మరింత కుంగదీసింది. రాను రాను ఆమెలో అసహనం పెరగసాగింది. చీటికి మాటికి రాముడిపై చెయ్యి చేసుకునేది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. మేం వదినను నగరంలో పేరు పొందిన డాక్టర్స్ అందరికీ చూపించాం, కానీ డాక్టర్ల చికిత్స కౌన్సిలింగ్ వల్ల ఆమెలో మార్పు రాలేదు. కాలమే చివరికి ఆమె గాయం మాన్పుతుందనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు గడిచినా ఆమె మారలేదు. పైగా పిచ్చి మరింత ముదిరింది. 2 సార్లు ఆత్మహత్యాయత్నం, రాముడిని తీవ్రంగా గాయపరచడం తీరు చూశాక ఇక వదినను ఇంట్లో ఉంచుకోకుండా మెంటల్ హాస్పిటల్లో చేర్పించటమే శ్రేయస్కరమని నాకనిపించింది. సుందరం మామయ్యతో కలిసి నాన్నగారి ఇంటికి రావటంతో ఆలోచనల్లోంచి తేరుకున్నాను. హాలులోకి వచ్చి మామయ్యను పలకరించాను. అన్నయ్య పోయినప్పుడు వచ్చిన వాడివి, ఆ తర్వాత ఇటువైపు రానే లేదు మామయ్య అన్నాను. అది కాదురా, నేను ఒకచోట కుదురుగా ఉండనని నీకు తెలుసు కదా. ఈ మధ్య చార్తాం యాత్రకు వెళ్ళినప్పుడు దారిలో ఓ కుటుంబంతో పరిచయమైంది. ఆ కుటుంబంలోని వారంతా జీవితంలో విరక్తి చెంది ప్రాణత్యాగం చెయ్యటానికే తీర్థయాత్రకొచ్చారని తెలిసింది. వారికి నచ్చజెప్పి దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకోవటం పాపమని చెప్పి వారు ఆ ప్రయత్నం విరమించుకునేలా చేశాను. తర్వాత వారితో పాటే వారు ఊరెళ్ళాను. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితోనే ఉండి మొన్ననే ఊరికి తిరిగొచ్చాను. మీ నాన్నగారు ఫోన్ చేసి సావిత్రి సంగతి చెప్పగానే ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేశాను. ఇక సావిత్రి సమస్య పరిష్కరించాకే వెళతాను అన్నాడు మామయ్య. మామయ్య మాటలు వినగానే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే మనుషుల మనస్తత్వాల్ని ఇట్టే చదివేసి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తాడని మామయ్యకు మంచి పేరుంది. ఆయనది మా అమ్మగారి ఊరే. అమ్మకి సొంత తమ్ముడు కాకపోయినా చిన్నప్పటి నుంచి మేం ఆయన్ని మామయ్య అనే పిలుస్తున్నాం. 70 సంవత్సరాలు వయసొచ్చిన యువకుడిలా చలాకీగా ఉంటాడు. ఆయనదొక విషాద గాథ. చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో మామయ్య తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు.
సవతి తల్లి చిత్రహింసలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయాడు. చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకున్నాడు. పుస్తకాల చదువుతో పాటు రకరకాల మనుషుల మనస్తత్వాల్ని చదివే కళ కూడా నేర్చుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగలేదు. వివాహం చేసుకున్న అమ్మాయి అతన్ని ప్రేమించలేదు. డబ్బుకి ఆశపడి మరో వ్యక్తితో లేచిపోయింది. అయినా మామయ్య కుంగిపోలేదు. ప్రపంచంలో చాలా సమస్యలకి డబ్బే కారణమని గ్రహించి కష్టపడి బాగా డబ్బు సంపాదించాడు. అప్పుడు ఎంతోమంది ముందుకొచ్చినా మరలా వివాహం చేసుకోలేదు. సంపాదించిన డబ్బుతో పేద పిల్లల్ని చదివిస్తున్నాడు. నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నాడు. ఆడపిల్లల వివాహాలకు సాయం అందిస్తున్నాడు. పైగా ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మామయ్య తన జీవితానుభవంతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం సూచిస్తాడు. ఆయన సలహాలు పాటించిన వారంతా కలహాలు మానేసి హాయిగా జీవిస్తున్నారు. ఇప్పుడు వదిన సమస్య కూడా మామయ్య తీర్చగలడని నాకు గట్టి నమ్మకముంది. తర్వాత మామయ్య వదిన గురించి అడిగితే అన్నీ వివరంగా చెప్పాను. వదిన బాల్యం, యవ్వనం, ప్రేమ, వివాహం గురించి చెప్పి అన్నయ్యను ఆమె ఎంత పిచ్చిగా ప్రేమించిందో సోదాహరణంగా వివరించాను. వదిన ఆత్మహత్యా యత్నం చేయటం ఇది రెండోసారి. ఇప్పుడు ఆమెను ఇంట్లో ఉంచుకోవాలంటే భయమేస్తోంది, మెంటల్ హాస్పిటల్లో చేర్చాలనిపిస్తోంది అన్నాను. స్త్రీ మనసును అర్థం చేసుకోవటం కష్టం. చాలామంది స్త్రీలు పురుషుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. పురుషులు అన్ని విషయాలకు సమ ప్రాధాన్యమిస్తే స్త్రీలు కుటుంబానికే ఎక్కువ విలువ ఇస్తారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భర్త లేదా సంతానం, ఇదే వారి ప్రపంచం. కొందరు స్త్రీలైతే ఒకే వ్యక్తి చుట్టూ తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. సావిత్రి ఆ కోవకు చెందిన స్త్రీ. భర్తనే సర్వస్వంగా భావించింది. భర్త లేని జీవితం ఆమెకు శూన్యంగా కనిపిస్తోంది. అందుకే వింతగా ప్రవర్తిస్తోంది. సావిత్రి లాంటి స్త్రీలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. చనిపోయిన తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్న కూతురు బిడ్డ చనిపోతే బిడ్డ బొమ్మనే బిడ్డగా భావిస్తూ దానితోనే మాట్లాడుతూ జీవించే తల్లి, ఇలాంటి వ్యక్తుల గురించి పేపర్లో వార్తలు వస్తూ ఉంటాయి. వారందరినీ పిచ్చాసుపత్రిలో చేర్చాలనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆసుపత్రులు చాలవు అన్నాడు మామయ్య. మరైతే వదిన సమస్యకు పరిష్కారమేమిటి మామయ్య? కాస్త అసహనంగా అడిగాను. ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాకపోతే పరిష్కారం కొరకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. శారీరక సమస్యల విషయంలో అందరికీ ఒకే మందు పనిచేస్తుంది. కానీ మానసిక సమస్యలకి వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి మందు అంటే పరిష్కారం మారుతుంది. సావిత్రి సమస్య పరిష్కరించాలంటే ముందుగా ఆమె మానసిక స్థితిని అధ్యయనం చెయ్యాలి. అందుకు కొంత సమయం పడుతుంది. అంతవరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను అన్నాడు మామయ్య. మామయ్య ఆ రోజు నుంచే తన కార్యాచరణ మొదలుపెట్టాడు. ముందుగా ఆయన చేసిన పని వదిన గదిని మార్పించటం. అన్నయ్య గదిలోనే ఉంటే పాత జ్ఞాపకాలు వేధిస్తాయని ఆమెను వేరే గదికి మార్పించాడు. తర్వాత హాల్లో ఉన్న అన్నయ్య ఫోటోతో పాటు అన్నయ్యను గుర్తుకు తెచ్చే వస్తువుల్ని వదినకు కనపడకుండా దాచేశాడు. వాటి గురించి వదిన అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పేవాడు. రోజు వదినతో కబుర్లు చెబుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆమె కోప్పడినా తను శాంతంగా మాట్లాడేవాడు. వదినను ఖాళీగా కూర్చోనివ్వకుండా ఆమె చేత ఏదో ఒక పని చేయించేవాడు. భర్త పోయాక దేవునిపై నమ్మకం కోల్పోయి గుడికెళ్లటం మానేసిన వదినకు చాలా రోజుల పాటు పలు విధాలుగా నచ్చజెప్పి రోజు గుడికెళ్లేలా ఆమెలో మార్పు తీసుకొచ్చాడు. ఆమె వెంట రాముడిని పంపేవాడు. అప్పుడప్పుడు తాను కూడా వెళ్ళేవాడు. వదినతో ఏకాంతంగా గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక మామయ్య ఓ రోజు నన్ను, అమ్మా నాన్నలను తన గదికి పిలిచి మాట్లాడాడు. సావిత్రి సమస్య ఏమిటో దాదాపుగా నాకు అర్థమైంది. అప్పుడు ఆమె మామూలు మనిషి కావాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తోంది అన్నాడు. ఏమిటా మార్గం? నాన్నగారు ఆత్రంగా అడిగారు. సావిత్రికి రెండో వివాహం చెయ్యటం నింపాదిగా అన్నాడు మామయ్య. ఆ మాట విని అందరం ఉలికిపడ్డాం. నాన్నగారికి కోపం వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా సుందరం? సావిత్రి రెండో వివాహానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆమె మహాపతివ్రత. ఆమె పాతకాలంలో పుట్టి ఉంటే భర్త పోగానే చితిలోకి దూకి సతీ సహగమనానికి పాల్పడి ఉండేది. అలాంటి పతివ్రత మరో వ్యక్తిని భర్తగా స్వీకరిస్తుందా? మామయ్యను నిలదీశారు. అది కాదు బావా, మీరంతా సావిత్రి మానసిక రూపాన్నే చూస్తున్నారు. ఆమెకు మనసుతో పాటు ఓ శరీరం కూడా ఉందనే నిజం గుర్తించటం లేదు. మనసుతో నిమిత్తం లేకుండా ఆమె శరీరం తన పని తాను చేసుకుపోతుంది. ఈ వయసులో సహజంగా శరీరంలో విడుదలయ్యే కోరికల హార్మోన్లు ఆమెను అశాంతికి, అసహనానికి గురి చేస్తున్నాయి. కానీ మీరంతా ఆమెను సతీ సావిత్రి, సతీ అనసూయ లాంటి బిరుదులిచ్చి కోరికల్ని ఆమె తనలోనే బలవంతంగా అణచుకునేలా చేస్తున్నారు. భర్త పట్ల ఆమె ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ
భర్త జీవించి ఉన్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. భర్త లేనప్పుడు ఆ ప్రేమ వల్ల ఎవరికీ మేలు జరగదు. పోయిన వ్యక్తి కోసం జీవించి ఉన్న వ్యక్తి జీవచ్ఛవంలా బతకటం అన్యాయం. ఇది ఓ సతీ సహగమనంతో సమానమే. సావిత్రి తన కోరికల్ని అణచుకుంటూ తనను తాను శిక్షించుకుంటోంది. పరోక్షంగా మిమ్మల్ని శిక్షిస్తోంది. ఆమె మనసుతో పాటు శరీరానికి న్యాయం జరగాలి. ఆమె వివాహంతోనే అది సాధ్యం. అప్పుడే ఆమె మామూలు మనిషి అవుతుంది అన్నాడు మామయ్య. నువ్వు చెప్పింది సమంజసమే కావచ్చు, కానీ సావిత్రి వివాహానికి ఒప్పుకుంటుందా అని అమ్మ అడిగింది. ఆమె ఒప్పుకోదని నాకు తెలుసు, అయినా మనం ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి, ఎందుకంటే ఈ సమస్యకు అదే సరైన పరిష్కారం, మామయ్య గట్టిగా చెప్పాడు. ఒకవేళ సావిత్రి వివాహానికి ఒప్పుకున్నా ఆమెను ఎవరు వివాహమాడతారు? చూసి చూసి ఒక పిచ్చితాని మెడలో తాళి ఎవరు కడతారు? సందేహం వెలిబుచ్చారు నాన్నగారు. సావిత్రి ఒప్పుకోవటమే ముఖ్యం. ఆమెను పెళ్లాడటానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. మామయ్య మాట విని మేం మరోసారి ఉలికిపడ్డాం. తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని వివాహమాడటానికి సావిత్రి ఎలా ఒప్పుకుంటుంది ఆశ్చర్యంగా అడిగాను నేను. మన దృష్టిలో రాముడొక పనివాడు, కానీ సావిత్రి దృష్టిలో అతనొక స్నేహితుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆడుకుంటూ పెరిగారు. ఊహ తెలిసినప్పటి నుంచి రాముడు సావిత్రిని మనసులోనే ఆరాధిస్తున్నాడు. ఆమె ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తున్నాడు. వాడిది మూగ ప్రేమ, నిస్వార్థ ప్రేమ. సావిత్రి కళ్ళల్లో ఆనందం చూడ్డానికే ఆమె ఇష్టపడిన వ్యక్తితో ఆమె వివాహం జరిగేలా కృషి చేశాడు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న సావిత్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి భర్తగా దొరికితే సావిత్రి జీవితం మారిపోతుంది. ఈ నిజాన్ని సావిత్రి గ్రహించేలా మనం చేయగలిగితే ఈ పెళ్లికి ఆమె సానుకూలంగా స్పందిస్తుందని నా నమ్మకం, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు మామయ్య. మామయ్య మాటలు మమ్మల్ని ఆలోచనల్లో పడేశాయి. ముందుగా అమ్మ నోరు విప్పింది. నువ్వు చెప్పింది నిజమేరా సుందరం, పోయిన మావాడు ఎలాగూ తిరిగి రాడు. కనీసం వాడు ప్రేమించిన సావిత్రినైనా మనం కాపాడుకోవాలి. సావిత్రిని ప్రాణంలా చూసుకునే రాముడితోనే ఆమె పెళ్లి జరుపుదాం. అప్పుడే సావిత్రి జీవితం బాగుపడుతుంది, మావాడి ఆత్మకు శాంతి లభిస్తుంది, ఉద్వేగంగా పలికింది అమ్మ. అమ్మ మాటల్ని నాతో పాటు నాన్నగారు కూడా సమర్థించారు. ఈ విషయంలో సావిత్రి తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తెలుసుకోండి, మామయ్య సూచించాడు. నాన్నగారు వెంటనే వదిన వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడారు. విషయమంతా విన్న తర్వాత ఆయన సానుకూలంగా స్పందించారు. ఒరే, పెళ్లి కాగానే సావిత్రి మాకు పరాయితైపోయింది. ఇప్పుడు ఆమె నీ బిడ్డ. ఆమె మంచి చెడులు నిర్ణయించే హక్కు నీకే ఉంది. ఆమె భవిష్యత్తు గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను వ్యతిరేకించను, భావోద్వేగంతో పలికారాయన. అందరం ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వదినని రెండో పెళ్లికి ఒప్పించే బాధ్యత కూడా మామయ్యకే అప్పగించాం. ఆయన వెంటనే కార్యాచరణలోకి దిగాడు. నేరుగా వదిన దగ్గర పెళ్లి ప్రస్తావన తేకుండా పరోక్షంగా పెళ్లి విషయాలు మాట్లాడుతూ ఆమెలో ఆ విషయం పట్ల ఆసక్తిని రేకెత్తించాడు. వదిన కోసం రాముడు చేసిన త్యాగాల్ని గుర్తు చేస్తూ రాముడికి తన పట్ల ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో వదినకు గుర్తు చేయసాగాడు. మరోపక్క మేం కూడా మామయ్య మాటల్ని సమర్థిస్తూ మాట్లాడసాగాం. మామయ్య కృషి ఫలించింది. కొన్నాళ్ల తర్వాత వదిన ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపించింది. తర్వాత ఓ రోజు మామయ్య వదిన ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. మొదట మొహమాట పడినా తర్వాత పెళ్లికి సానుకూలంగా స్పందించింది. ఆ సంగతి తెలియగానే రాముడు ఆనందంతో పొంగిపోయాడు. ఇన్ని రోజులు మనసులోనే ఆరాధించిన దేవత తనని కటాక్షించినందుకు అతను సంతోషం పట్టలేక ఏడ్చేశాడు. ఓ శుభముహూర్తాన రాముడు సావిత్రుల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. మామయ్య అంచనా నిజమైంది. వివాహం తర్వాత వదిన పూర్తిగా మారిపోయింది. ఆమెలో అసహనం, కోపం, చిరాకు, కుంగుబాటు లాంటి రుగ్మతలన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు ఆమె అన్నయ్య స్థానాన్ని రాముడికిచ్చేసింది. గతం మరచి వర్తమానంలో హాయిగా జీవించసాగింది. ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదని మామయ్య చెప్పిన మాట నిజమేనని రుజువైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.